వివక్ష. పదే పదే గతంలో మీరు ఇది మాట్లాడినరు, గతంలో అది మాట్లాడినరు, గతంలో మీరు తెలంగాణకు వ్యతిరేకం లేకపోతే మీరు తెలంగాణ ప్రజలప్పుడు అడిగినప్పుడు ఇయ్యలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకంతా ఇక్కడ ఉన్న వాళ్ళే కారణం, మీరు బాధ్యత వహించాలి అంటారు. నేను ఒక్క మాట మీ ద్వారా చెప్పదలుచుకున్నా అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో 16 మంది ముఖ్యమంత్రులుగా 16 సార్లు ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు ఎవరు ఈ ప్రాంతానికి సంబంధించి న్యాయం చేయలేదు, ఇక న్యాయం జరగదు అన్న ఆలోచన వచ్చి తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ జేఏసీ కింద కోదండరాం గారి నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యి ఒక్క పాటలో నడిచి, అది మిలియన్ మార్చ్ కావచ్చు, సకల జనుల సమ్మె కావచ్చు, అనేక రూపాలలో ఉద్యమాలను నిర్మించడం ద్వారా ఆనాడు సహకరించని పార్టీలను కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడి, కాంగ్రెస్ పార్టీ లోక్సభలో శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఏర్పాటు చేసిన మాట వాస్తవం కాదా? ఈ తెలంగాణ రాష్ట్రం ఉక్కు సంకల్పంతో ఆనాడు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా తెలంగాణకు ఆనాడు ఇచ్చిన గ్యారంటీని ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకున్న నాయకురాలు సోనియా గాంధీ గారు, ఇది నేను కాదు వాళ్ళ నాయకుడు ఇక్కడ నిలబడి చెప్పాడు. ఇవాళ వాళ్ళకు గుర్తు లేకపోతే మీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా, ఓ రోజు వారు ఇక్కడ నిలబడి సోనియా గాంధీ గారి దయ వల్లనే, సోనియా గాంధీ గారి ఉక్కు సంకల్పం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న చెప్పిన విషయాన్ని మీరు అనుమతిస్తే ఇక్కడ ఇక్కడ కెమెరా, ఇక్కడ వీడియో పెట్టి, ఇక్కడ మొత్తం టీవీ పెట్టి మీ ద్వారా వాళ్లకు, తెలంగాణ ప్రజలకు నేను చూపించదలుచుకున్న అధ్యక్ష,